नमस्ते वेलकम टू नॉन स्टॉप न्यूज़ रोजंता बिजीगा उन्नारा न्यूज़ अपडेट्स मिस अय्यारा डोंट वरी ब्रेक्स लेकुंडा बोर कोट्टकुंडा नॉन स्टॉप न्यूज़ प्रतिरोज रात्रि 9 गंटलकु पल्नाडु जिला विनुकोंडलो रेपु जरगबोये मूडो विडत जगनन्न चेदोडु कार्यक्रमानिकि अन्नि एर्पाट्लु पूर्तय्यायि सीएम जगन हाजरय्ये ई कार्यक्रमानिकि भारीगा जनं तरलि रानुन्नारु मरोवैपु सीएम पर्यटन संदर्भंगा पोलीसुलु भारी बंदोबस्तुनु एर्पाटु चेशारु सीएम जगन पल्नाडु जिल्लालो पर्यटिंचुनुन्नारु मूडो विडत जगनन्न चेदोडु कार्यक्रमं संदर्भंगा आयन लब्धिदारुलकु आर्थिक सहायान्नि अंदिंचुनुन्नारु ई पर्यटनकु संबंधिंचि अन्नि एर्पाट्लु पूर्ति चेशारु ताडेपल्ली क्यांप् कार्यालयं नुंचि उदयं 10 गंटलकु हेलीकाप्टर द्वारा बयलुदेरि विनुकोंडलोनि प्रभुत्व जूनियर् कालेजीकि 10 गंटल 40 निमिषालकु चेरुकुंटारु अक्कड कासेपु स्थानिक महिळलतो मात्लाडनुन्नारु అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సభా స్థలానికి చేరుకుంటారు అంతకు ముందు లబ్ధిదారులతో కలిసి ఫోటో ఎగ్జిబిషన్ లో పాల్గొంటారు అనంతరం సీఎం జగన్ జగనన్న చేదోడు కార్యక్రమంలో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 330145 మంది అర్హులైన రజక నాయ బ్రాహ్మణ దర్జీలకు 330.15 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. టైలరింగ్ షాపులున్న 167951 మంది లబ్ధిదారులకు 167.95 కోట్లు షాపులున్న 114661 రజకులకు 114.67 కోట్లు షాపులు ఉన్న 47533 నాయ బ్రాహ్మణులకు 47.53 కోట్ల రూపాయల లబ్ధి చేకూరుతుంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి ఏడాది జగనన్న చేదోడు పథకానికి 298.13 కోట్లను ఖర్చు చేస్తే రెండో విడతలో 299.12 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది తాజాగా మూడవ ఏడాది 330.15 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తున్నారు ఈ మూడేళ్లలో జగనన్న చేదోడు పథకం కింద 927 కోట్ల రూపాయలను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే మానిఫెస్టోని జగనన్న ప్రామిస్ చేశారో మరి దాదాపుగా దేశంలో ఎక్కడ లేని విధంగా దాదాపు 100% 98% పైగా ఈ రోజు మానిఫెస్టోని పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి అనేక సంక్షేమ పథకాలు ఏది కూడా చెప్పిన దానికన్నా ముందే ఇంకా చెప్పిన వాటికన్నా ఇంకా కొన్ని అడిషనల్ గానే ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో నెలకొన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మరి రేపు పెద్ద ఎత్తున కూడా ఈ సభని విజయవంతం చేయడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వినుకొండ సభ ఏర్పాట్లను ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజనితో పాటు స్థానిక ఎమ్మెల్యే రామానాయుడు పర్యవేక్షిస్తున్నారు మరోవైపు కుల వృత్తులే జీవనాధారంగా ఉన్న వారికి సీఎం జగన్ ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంతో ఆయా వర్గాల లబ్ధిదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు పార్టీ ఎంపీలకు దిశా నిర్దేశం చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని బిఆర్ఎస్ లో నిర్ణయించారు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎండకట్టడానికి పార్లమెంట్ సమావేశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పోరాడాలన్న కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ గవర్నర్ల వ్యవస్థపై పోరాడాలని ఎంపీలకు సూచించారు ముందస్తు ఎన్నికలకు తాము సిద్ధమన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణకు 4వ స్థానంలో ఉందన్నారు రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నట్లుగా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు బండి సంజయ్ అలాగని చెప్పాడు తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలే లేవట తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలే లేవట ఇంకో రాష్ట్రంలో పోసుకుంటాను నేనే రైతుల ఆత్మహత్యలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో ఉంది ఇక్కడ దానిపైన రైతులకు మాత్రం కనీసం పట్టించుకుంటావు అక్కడికన్న పంజాబ్ లో పోయి అక్కడ చెల్లని చెక్కులు ఇచ్చి చీ అనుకున్న విధంగా నువ్వు తెలంగాణ సమాజాన్ని మొత్తం తెలంగాణ యొక్క పేరునే నాశనం చేసినట్టు మూర్ఖుడు నువ్వు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల్లో చెక్కులు చెల్లలేదంటే ఇంతకంటే సిగ్గుచాటు ఇంకోటి కాదు టీడీపీ నేత సినీ నటుడు తారక రత్న ఆరోగ్యం విషమంగానే ఉంది బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్లో ఆయనకు నిపుణులైన 10 మంది వైద్యుల బృందం అనుక్షణం వైద్యాన్ని అందిస్తున్నారు ఆయన గుండెపోటుతో కుప్ప కూలినప్పటి నుంచి ఇప్పటి వరకు బాలకృష్ణ తారక రత్న వెంటే ఉన్నారు ఈ ఉదయం జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ పరామర్శకు వెళ్లారు అక్కడ వైద్యులను అడిగి తాజా పరిస్థితిని తెలుసుకున్నారు నందమని కుటుంబ సభ్యులు మొత్తం తారక రత్న చికిత్స పొందుతున్న నారాయణ హాస్పిటల్ వద్దే ఉన్నారు అనంతరం జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తారక రత్న ఎక్మోలో లేరని ఆయన క్రిటికల్ కండిషన్ నుంచి కోలుకుంటున్నారని చెప్పారు వైద్యులు మెరుగైన చికిత్సను అందిస్తున్నారని తెలిపారు
వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మెరుగైన వైద్యం అన్నకి ఇవ్వడం జరుగుతుంది. ఎన్హెచ్ హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. హీ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ అంత్యక్రియలు ముగిశాయి. ఉంగుటూరు నియోజకవర్గంలో పోళ్ల గ్రామంలో అంతిమ యాత్ర నిర్వహించిన అనంతరం అంతిమ క్రియలు నిర్వహించారు. అంతకుముందు వట్టి వసంత్ కుమార్ మృతదేహానికి పలువురు ప్రముఖ నేతలు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆ ప్రాంత అభివృద్ధి కోసం వసంత్ కుమార్ ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఇష్టమైన స్నేహితుడు శ్రీ వట్టికి వసంత్ కుమార్ గారు ఈరోజు మరణించడం చాలా బాధాకరం. ఎందుకంటే ఉభయ జిల్లాల తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి ఒక పెద్ద నాయకుడు వట్టి వసంత్ కుమార్ గారు. పార్టీలకు అతీతంగా ఒక పెద్ద మనిషి అయిన ఆయనకి ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున నివాళులు అర్పిస్తున్నారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తెలంగాణలో ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం మన ఊరు మన బడి. వీటి మొదటి విడత కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభిస్తున్నట్లుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొత్తగా రూపొందించిన ఈ స్కూల్స్ లో మొత్తం 12 రకాల సదుపాయాలు కల్పించినట్లుగా మంత్రి చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1200 పై చిలుకు స్కూల్స్ లో ఈ పనులు పూర్తయినట్లుగా వివరించారు. తెలంగాణలో వైద్య సేవలను పేద ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు మంత్రి హరీష్ రావు. ఆరోగ్య శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన హరీష్ రావు ఉత్తమ వైద్య సేవలు అందిస్తున్న 3వ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. ఏడాదిలోనే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి తెచ్చామని, మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ని ఏర్పాటు చేసి ఉచితంగా 1 కోటికి పైగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. MBBS సీట్లే కాదు, పీజీ సీట్లు కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాము. ఈ సంవత్సరం దాదాపు 200 కొత్త పీజీ సీట్లు మన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తెచ్చాం. ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు తేవడంతో పాటు గాంధీ ఉస్మానియాలో కూడా పీజీ సీట్లు బాగా పెంచాం. సో 200 పీజీ సీట్లు కూడా అదనంగా ఈ 2022 సంవత్సరంలో తెచ్చుకున్నాం. దీనివల్ల ఈరోజు ఏమైందంటే MBBS సీట్లలో ప్రతి 100 జనాభాకు 19 MBBS సీట్లతో దేశంలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. రామ్ గోపాల్ పేట డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. పక్క భవనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా కూల్చివేస్తూ ఉండటంతో మరో 5 రోజులు పట్టే అవకాశం ఉందన్నారు. డెక్కన్ మాల్ బాధిత బస్తీవాసులకు అండగా ఉంటామని, వారిళ్లకు డ్యామేజ్ ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులు దర్శించుకున్నారు. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో భ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా దంపతులకు ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మ దర్శన అనంతరం ఈవో భ్రమరాంబ అమ్మవారి ప్రసాదం శేషవస్త్రం చిత్రపటాన్ని అందజేశారు. తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలపై పోలీస్ నియామక బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రిలిమినరీకి సంబంధించి 7 ప్రశ్నల విషయంలో అందరికీ మార్కులు కలపాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తీర్ణులైన వారికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లుగా తెలిపింది. దీనికోసం అభ్యర్థులు 1 నుంచి 5వ తేదీలోపు హాల్ టికెట్ నెంబర్లతో లాగిన్ అయి పార్ట్2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలని స్పష్టం చేసింది. 15 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది.
ఎల్బీ నగర్ లో ఒంటరిగా ఉన్న మహిళపై మత్తుమందు చల్లి బంగారం కొట్టేసిన దొంగ బాబాను పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లి, నీకు నరఘోష ఉంది, పసుపు కుంకుమ దోషం ఉందంటూ వరలక్ష్మి అనే మహిళను భయభ్రాంతులకు గురి చేశాడు దొంగ బాబా. మంగళసూత్రం తీసిపెట్టమని, పసుపు కుంకుమ తీసుకురమ్మని బాబా చెప్పినట్లుగా బాధితురాలు చెప్పింది. అక్షంతల మాటన మత్తుమందు చల్లి మంగళసూత్రంతో ఉడాయించాడు దొంగ బాబా. మైకం నుండి తేరుకున్న బాధితురాలు వరలక్ష్మి భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి దొంగ బాబాను అరెస్టు చేశారు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. విజయవాడకు చెందిన రాజేష్ ఓ లోన్ యాప్ లో రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణం సమయానికి చెల్లించకపోవడంతో నిర్వాహకులు వేధింపులకు గురి చేశారు. తన ఫోటోలు మార్ఫ్ చేసి భార్యకు పంపడంతో మనస్తాపానికి గురైన రాజేష్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి సర్వదర్శనానికి 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పట్టింది. ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. లడ్డూ ప్రసాదం కౌంటర్లు, నిత్య కళ్యాణం, కొండ కింద కళ్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల సందడి నెలకొంది. జాతీయ వార్తలు చూద్దాం. రాష్ట్రపతి భవన్ లో అమృత్ ఉద్యాన్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ఇటీవలే మొఘల్ గార్డెన్స్ ను అమృత్ ఉద్యాన్ గా పేరు మార్చారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి నుంచి రాష్ట్రపతి భవన్ గార్డెన్స్ లో సందర్శకులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ నెల 31 నుంచి మార్చి 26 వరకు ఉద్యానవనాల సందర్శనకు అవకాశం ఉంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో శ్రీనగర్ లాల్ చౌక్ వద్ద రాహుల్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి యాత్ర మొదలై కశ్మీర్ వరకు మొత్తం 3070 కిలోమీటర్ల మేర సాగింది. భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించిందన్న రాహుల్ గాంధీ, ఈ యాత్ర ద్వారా సామాన్యులు, రైతులు, నిరుద్యోగ యువత సమస్యలు తెలుసుకునే అవకాశం కలిగిందని తెలిపారు. सच बताऊं तो कोई एक्सपेक्ट नहीं कर रहा था कि ऐसा प्यार भरा रिस्पांस मिले. हिंदुस्तान की जनता का जो रेजिलियंस है, जो स्ट्रेंथ है, वो डायरेक्टली दिखने को मिले. महंगाई और बेरोजगारी के मुद्दे हमने उठाए. और जो अलग अलग सेक्शंस पर दबाव पड़ रहा है, चाहे वो किसान हो, मजदूर हो, बेरोजगार युवा हो, छोटे व्यापारी हो, उनकी आवाज़ हम ఎల్లుండి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రేపు ఎన్డీఏ పక్ష నేతలు భేటీ కానున్నారు. మరోవైపు రేపే పార్లమెంట్లో అఖిలపక్ష నాయకులు సమావేశం జరుగుతుంది. ఈ నెల 31న రాష్ట్రపతి ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రిని నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. అనంతరం 1 ఫిబ్రవరి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఢిల్లీలో విజయ్ చౌక్ లో బీటింగ్ రిట్రీట్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బ్యాండ్లు సాంప్రదాయ పద్ధతిలో కవాతులు చేశాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈసారి వేడుకల్లో 3500 స్వదేశీ డ్రోన్లతో రైసిపీ హిల్ పై చేసిన అతిపెద్ద డ్రోన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రతి సంవత్సరం గణతంత్ర వేడుకల తర్వాత బీటింగ్ రిట్రీట్ వేడుకను జనవరి 29 నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే గణతంత్ర వేడుకలు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమంతో ముగుస్తాయి. స్పోర్ట్స్ విషయానికి వద్దాం. ఉమెన్ అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా విశ్వ విజేతగా నిలిచింది.
ఇంగ్లాండ్ తో జరిగిన ఫైనల్లో షఫాలి సేనా తొలుత బౌలింగ్ తో విజృంభించి ప్రత్యర్థిని కేవలం 68 పరుగులకే కట్టడి చేసింది. భారత్ తరఫున సాధు అర్చనా దేవి పర్హవి చోప్రా రెండేసి వికెట్లు తీశారు. అనంతరం 69 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ ఇండియా దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించింది. కెప్టెన్ షఫాలి వర్మ ఒక 6-4 తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యింది. వెంటనే మరో వికెట్ కోల్పోగా సౌమ్య తివారి గొంగడి త్రిష జోడి మూడో వికెట్కు 40కి పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు. మరో రెండు పరుగులు చేయాల్సి ఉండగా త్రిష అవుట్ కాగా సౌమ్య తివారి విన్నింగ్ రన్స్ చేసింది. దీంతో తొలిసారి భారత మహిళల అండర్-19 మహిళల జట్టు చాంపియన్ గా అవతరించింది. పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విరివిగా పెరుగుతోంది. అయితే ఛార్జింగ్ సంబంధిత కనీస మౌలిక వస్తువుల లేమి ఈ రంగాన్ని మరింతగా కుదిపేస్తోంది. కేవలం టూ వీలర్స్ కార్ల వైపుకు మాత్రమే ఈవీ తయారీ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. భారీ ఎత్తున వాణిజ్య వాహనాలను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు తగినన్ని ప్రోత్సాహకాలు ఇస్తే పొల్యూషన్ ను కార్బన్ ఫుట్ ప్రింట్స్ ను మరింతగా తగ్గించవచ్చని ఈవీ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సందర్భంలో కేంద్రం ఈవీలపై ఎలాంటి నిర్ణయాలు ప్రకటించనుంది, ఈవీ పరిశ్రమ కొత్త పద్దు నుంచి ఏం కోరుకుంటుందో ఇప్పుడు చూద్దాం. పర్యావరణ మార్పులపై పోరు ఉధృతమవుతోంది. ఈ క్రమంలో విద్యుత్ వాహనాల వినియోగం పెరుగుతోంది. 2022లో ఈవీ విక్రయాల్లో 210% వృద్ధి నమోదైంది. ప్రస్తుతం భారత రోడ్లపై 14 లక్షలకు పైగా ఈవీలు తిరుగుతున్నాయి. పర్యావరణ ప్రయాణ వసతులకు ప్రభుత్వం సైతం తన వంతుగా ప్రోత్సాహం అందిస్తోంది. అయినప్పటికీ సంప్రదాయ ఇంధనంతో నడిచే వాహన విక్రయాలదే ఇప్పటికీ పై చేయి. ఈ నేపథ్యంలో ఈవీల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం ఈసారి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించే అవకాశం ఉంది. విద్యుత్ వాహన పరిశ్రమ మొట్టమొదట జీఎస్టీ తగ్గించడానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతోంది. ముఖ్యంగా జొమాటో, బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సంస్థలు డెలివరీ కోసం ఉపయోగించే ఈవీలపై జీఎస్టీ తగ్గించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ పన్ను భారం తగ్గితే వచ్చే 2 ఏళ్లలో డెలివరీ వాహనాలన్నీ ఈవీలుగా రూపాంతరం చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. మరొకవైపు ఈవీల తయారీలో కీలకమైన బ్యాటరీలపైన పన్ను తగ్గాల్సిన అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. బ్యాటరీ సెల్స్ తయారీ భారత్లో ఊపందుకునే వరకు వీటి దిగుమతిపై సుంకం తొలగించాలని కోరుతున్నారు. ముఖ్యంగా అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్పై జీఎస్టీని 5% తగ్గించాలని కోరుతున్నారు. అలాగే విడిభాగాలను సైతం 5% జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ వినిపిస్తోంది. బడ్జెట్ 2022-23లో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసింది. ఫేమ్ 2 పథకం కింద 10,000 కోట్ల ఆర్థిక ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరోవైపు తయారీని పెంచడం కోసం కంపెనీలకు 44,038 కోట్లు విలువ చేసే ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహకాలను సైతం ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు కేవలం ప్రయాణీకుల వాహనాలపైనే దృష్టి సారించాయి. ఇకపై వాణిజ్య వాహనాలను సైతం వేగంగా ఎలక్ట్రిక్ వైపుగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం వాణిజ్య ఈవీల కొనుగోలు కోసం ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ విధానాల్లో పెద్ద వాహనాలు, ఫాస్ట్ ఛార్జింగ్ మౌలిక వసతులకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇకపై వీటి ఆధారంగా ప్రత్యేక ప్రోత్సాహక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు కోరుతున్నారు. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ 2వ దశ ప్రోత్సాహకాలను మరింత కాలం పొడిగించాలని ఈవీ తయారీ కంపెనీలు కోరుతున్నాయి. విద్యుత్ ద్విచక్ర వాహనాల మొత్తం ధరలో రాయితీ పరిమితి 40% ఉంది. దీన్ని 2024 మార్చి 31 తరువాత కూడా కొనసాగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. రాయితీ నేరుగా వినియోగదారులకు అందేలా మార్పులు చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఫేమ్ 2 ను దశల వారీగా లైట్ మోటార్, మీడియం, హెవీ వాహనాలు, ట్రాక్టర్లకు కూడా విస్తరించాలని కోరుతున్నారు. ఈవీల కొనుగోలుకు ప్రస్తుతం ఉన్న ప్రధాన అడ్డంకి ఛార్జింగ్ మౌలిక వసతులు. పెట్రోల్ పంపుల తరహాలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా విరివిగా అందుబాటులోకి వస్తే ఈవీలను కొనడానికి ప్రజలు ముందుకు వస్తారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు కావలసిన మూలధన వ్యయంలో 50% వరకు రాయితీ ఇవ్వాలని పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ వాహనాల కొనుగోలు కోసం తీసుకున్న రుణాలపై చెల్లించే వడ్డీపై గరిష్టంగా 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఇస్తున్నారు. 2023 మార్చి 31 వరకు తీసుకునే రుణాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీన్ని మరో 2 ఏళ్ల పాటు పొడిగించాలని కోరుతున్నారు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కార్ ఈసారి బడ్జెట్లో రైల్వేకు పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. మరిన్ని వందే భారత్ రైళ్ల గురించి ప్రకటన వెలువడనున్నట్లుగా తెలుస్తోంది.
అదే విధంగా లక్షల కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు బుల్లెట్ ట్రైన్కు సంబంధించి కేటాయింపులపైన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఒకప్పుడు రైల్వే బడ్జెట్ అనగానే కొత్త రైళ్లు ఏం ప్రకటిస్తారు, కొత్త లైన్లు ఏంటి, రైళ్లను పొడిగిస్తారా, రేట్లను పెంచుతారా, ఇలా రకరకాల అంచనాలు ఉండేవి. ఎప్పుడైతే వేరుగా బడ్జెట్ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి మోదీ ప్రభుత్వం స్వస్తి పలికిందో ఈ వ్యవహారం చప్పగా మారిపోయింది. రైల్వేకు బడ్జెట్ కేటాయింపుల లెక్కలు మాత్రమే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో వినిపిస్తున్నాయి. దీంతో ప్రజల్లో రైల్వే బడ్జెట్పై ఆసక్తి సన్నగిలిందని చెప్పుకోవాలి. కానీ గతేడాది మాత్రం అనూహ్యంగా వందే భారత్ రైళ్లను రాబోయే మూడేళ్లలు తీసుకొస్తామన్న ఆర్థిక మంత్రి ప్రకటన రైల్వే బడ్జెట్పై మరోసారి ఆసక్తిని పెంచింది. మరొకవైపు బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పనులు సైతం వడివడిగా కొనసాగుతున్నాయి. దీంతో ఈసారి రైల్వే శాఖకు ఏ స్థాయిలో కేటాయింపులు జరుపుతారన్నది ఆసక్తికరంగా మారింది. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తున్న మోదీ సర్కార్ 2019లో తొలి వందే భారత్ రైలును ప్రారంభించింది. కోవిడ్ కారణంగా మధ్యలో బ్రేకులు పడినప్పటికీ ఇప్పుడిప్పుడే ఒక్కో రైలు అందుబాటులోకి వస్తోంది. గత ఏడాది బడ్జెట్లో 4 వందే భారత్ రైళ్ల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రాబోయే మూడేళ్లలో వీటిని తీసుకురానున్నట్లుగా చెప్పారు. అయితే ఈసారి బడ్జెట్లో మరో 300 నుంచి 400 రైళ్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజధాని శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లతో వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం వందే భారత్ రైళ్లు కేవలం సీటింగ్తోనే నడుస్తున్నాయి. దూర ప్రయాణాలకు అనువుగా స్లీపర్ క్లాస్ వెర్షన్ను తీసుకొచ్చే అంశంపై ఈసారి ప్రకటన వెలువడే అవకాశముందని తెలుస్తోంది. దేశీయంగా తయారు చేస్తున్న ఈ రైళ్లను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలని భారత్ భావిస్తోంది. జపాన్ సాయంతో ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టును భారత్ చేపట్టిన సంగతి తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2024 చివరి నాటికి అందుబాటులోకి రావాలి. భూసేకరణ, కోవిడ్ వంటి సమస్యలు ఈ ప్రాజెక్టుకు విఘాతంగా మారాయి. దీంతో 2026 నాటికైనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 110 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం కూడా పూర్తయింది. అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే భారీ కేటాయింపులు జరగాలి. దీనిపై ఈసారి ప్రకటన ఉండే అవకాశం ఉంది. స్వల్పకాలిక లక్ష్యాల కోసం కాకుండా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పనిచేస్తున్నామని మోదీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. ఇందులో భాగంగా రాబోయే 25 ఏళ్లకు గాను 100 కిలోమీటర్ల మేర కొత్త లైన్లు వేసేందుకు బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేగవంతమైన రైళ్లను నడపాలంటే ప్రస్తుతం ఉన్న ట్రాకుల సామర్థ్యం పెంచడంతో పాటు నెట్వర్క్ను విస్తరించడం తప్పనిసరి. దీంతో పాటు ఇప్పటికీ పూర్తి కాని విద్యుదీకరణ పనులు పూర్తి చేయడం ప్రభుత్వం ముందున్న లక్ష్యం. 2022-23 బడ్జెట్లో 1.4 లక్షల కోట్ల కేటాయింపులు జరిపారు. ఈసారి బడ్జెట్ను 30% మేర పెంచి 1.8 లక్షల కోట్లకు పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏదైతే జీడిపిలో 5% ప్రజల ఆరోగ్యానికి కేటాయించాలని, అలాగే మా రంగానికి సంబంధించి మా యూనియన్ డిమాండ్స్లో భాగమైన ముఖ్యంగా అత్యవసర నిత్యవసరాల మందులపైన జిఎస్టీని 0% చేయాలని, ఏదైతే ఇప్పుడున్న 4%, 8%, 12% అనే దాన్ని తీసేసి 0% చేయాలనేది మేజర్ డిమాండ్ పైన కూడా మేము చాలాసార్లు సమ్మెలు చేయడం జరిగింది. సో అలాగే ఏదైతే గుండె వ్యాధిలో వేసే స్టంట్స్ కావచ్చు, అలాగే బుక్కల్లో సంబంధించిన కావచ్చు, కళ్ళల్లో వేసే లెన్స్ పైన కూడా జిఎస్టీ అలాగే రేట్లను కూడా తగ్గించాలని చెప్పేసి కూడా మేజర్ డిమాండ్స్ ఉన్నాయి. విద్యకు 6% పెట్టాలని ఎప్పుడో 1966లో కొఠారి కమిషన్ పెడితే ఇప్పటి వరకు ఆ పర్సెంటు కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లో కేటాయించడం లేదు. కాబట్టి విద్యకు 10% కేటాయించాలా, వైద్యానికి సంబంధించింది 6% కేటాయించాలా. ఇదే కాకుండా వ్యవసాయ కూలీలకు సంబంధించింది ఉపాధి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో కొరబడతా ఉంది కాబట్టి ఉపాధికి బడ్జెట్లో కేటాయింపులు ఉండాలా. రోజంతా మీరు బిజీగా ఉంటున్నారా, మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నారా, డోంట్ వరీ, రోజు రాత్రి 9 గంటలకు రెడీగా ఉండండి. సాక్షి టీవీ మీకు నాన్ స్టాప్ న్యూస్ను అందిస్తుంది.